అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకిచ్చిన ఈ సమయం ఎంతో మరి విలువైనది. ప్రతివారు కూడా గుర్తించాలి, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి ఆయన శ్రమలలో వేదనలో ఉన్నప్పుడు ఆయన వాక్కును పంపి ఏం చేశాడు చెప్పండి? వారిని బాగు చేశాడు. ఆయన వాక్కు చాలంట. ఆయన ఆదరణ కలిగిన మాట నీకు వస్తే ఈ భూమి మీద నీకు ఏ అపాయము నీ యొద్దకు రానే రాదు, ఏ కరువు కూడా రాదు. ఆయన మాట నీవు రావాలి అంటే నువ్వేం చేయాలి? దేవుడి సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో నీవు ఆయన మాట వినాలి. విని నీవు నడుచుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఏ దురాత్మ నిన్ను ఎమ్మడించదు నా కుమారుడా, ఏ చెడ్డ అలవాటులు కూడా నీ దగ్గరకు రానే రావు. ఇవన్నీ పారిపోతాయి, ఇవన్నీ సాతాను యొక్క ఆయుధాలు. వాడు నీ మీద ఎలాంటి ప్రయోగము చేయనే చేయలేడు. నీ చుట్టూ ఏముంటుందో చెప్పండి. అగ్ని, పరిశుద్ధ అగ్నితో ఉంది కనుక ఏబు చుట్టూ ఏబుని ఏమీ చేయలేక సాతాను ఏమంటుందంటే, ఆయన చుట్టూ నీవు రక్షణ కంచి వేసి ఉన్నావు కనుకనే అతను బాగున్నాడు, అన్నిటిలో ఆశీర్వదించబడ్డాడు. కనుక అతన్ని చూసావా? సాతాను, భూమి మీద అనేక మందిని చూస్తున్నావు, అనేక మంది మనుషులను ఇంటికి వెళ్ళి వారి ప్రవర్తన అంతా తెలుసుకుని వస్తున్నావు. ఇదిగో భయభక్తులు కలిగిన వాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు, భూమి మీద ఏబు వంటి వాడు లేడని నేను అంటున్నా. నువ్వేమంటావంటే సమాధానం ఇస్తుంది సాతాను, అతనికి కలిగిన సమస్తము కూడా నీ స్వాధీనములో ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అతనికి కలిగినవి, అతని ప్రాణము, అతని ఆలోచన సమస్తము కూడా నీ స్వాధీనములో ఉన్నది కనుక నేను వెళ్ళలేను అంటుంది, వెళ్ళలేను అంటుంది. అది మానవుడు దేవుని సన్నిధిలో మరి రక్షణ సిద్ధపరుచుకుంటే నీవు అనేకులకు ఆశీర్వాదంగా మారుతావు, కానీ ఎవరికి కూడా నీవు బాధలు కలగచేసే వ్యక్తిగా, కుమారుడుగా, కుమార్తెగా నీవు బ్రతకలేవు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకముగా నీవు తలంపులు ఉంటే ఏ ఆయుధము ఎన్నడూ ఇప్పుడే పాడుకున్నావు ఏమన్నారు చెప్పండి, అది ఎన్నడూ వర్ధిల్లదు. దేవునికి నీవు ఆయుధముగా కాదు, దేవుని ఆశీర్వాదాలు పొందుకునే కుమార్తెగా, కుమారుడిగా ఉంటే ఆయన నీకు నీ తలంపుల చుట్టూ నీ చుట్టూ ఆయన తన కావలిని ఉంచుతాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నీకు ఏ అపాయము రానే రాదు. చూడండి నిర్గమకాండము 20:6 తెద్దాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనిన వారిని నేను 1000 తరాల వరకు కూడా కరుణించువాడనై ఉన్నాను. 7 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, మీరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని ఆయన ఎన్నడూ కూడా నిర్దోషిగా ఎంచడంట. దేవుని మాటను నీవు ఏమన్నారు చెప్పండి? దేవుని మాట, నీ దేవుడైన యెహోవా మాటను వ్యర్థముగా నీవు ఉచ్చరిస్తే దేవుడు అంటున్నాడు, అతన్ని దోషిగానే ఎంచుతా, కానీ నిర్దోషిగా నేను ఎంచనే ఎంచను. దేవుడు అంటున్నాడు, ఆయన ఏమన్నా చెప్పండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనిన వారికి నేను 1000 తరాలు ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటున్నావు నీ కుటుంబానికి. నీవు ఈరోజు దేవుడి సన్నిధిలోకి వస్తే నీవు అనేకులకు ఆశీర్వాదంగా మారిపోతున్నావు. ఆ గ్రహింపు లేక
దేవుడు సన్నిధిలో జనులు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో ఆ గ్రహింపు లేక ఏం చేస్తున్నారు చెప్పండి? సాతాను అనుచరులు కానీ వారు వాడబడుతున్నారు. కనుక వారి వల్ల దేవునికి ఎలాంటి ఉపయోగమో లేదు. కనుకని వ్యర్థముగా నా మాటలు వింటున్నారు, వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు, వ్యర్థముగా నా యొద్దకు వస్తున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, అట్టి వారిని ఆయన ఏమన్నారు చెప్పండి? దోషులుగా వింటం లేదు, మారటం లేదు. మీరు నా వాక్యానికి భయపడటం లేదు కనుక మిమ్మలను నేను దోషులుగా ఎంచుతున్నాను. నా ఆజ్ఞలను గైకొనిన వారు 1000 తరముల వరకు నేను వారిని కరుణించే దేవుడను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా మీరు ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించిన వారిని నిర్దోషులుగా ఆయన ఎన్నడూ కూడా ఎంచడు. ఈ వాక్యాన్ని మీరు చదువుతూ, మీ వాక్యాన్ని మీరు అనుసరిస్తూ నడిచిన వారిని దేవుడు కాపాడుతున్నాడు. ఈ వాక్యాన్ని దేవుని మందిరములో మీరు వింటూ ఆ వాక్యానికి లోబడకుండా మీరు ప్రవర్తిస్తున్నారు అంటే దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? వారిని నిర్దోషులుగా నేను ఏ మాత్రము కూడా ఎంచను. దోషులే వారు, దోషులే. ఎందుకండి వారు దోషులుగానే ఉండిపోతున్నారు అంటే దేవుడు వారిని ఎంతగానో మారాలి అని, మారాలి అని వారు ఎలా వస్తున్నారు చెప్పండి? యెహెజ్కేలు గ్రంథం 33:30 అక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు చూడండి. నరపుత్రుడా, మరియు నరపుత్రుడా, జనులు గోడల దగ్గరను, జనులు గోడ దగ్గర ఇంటి ద్వారములందును నిలబడి, ఇంటి ద్వారమునొద్ద నిలబడి నిన్ను గురించి మాట్లాడుదురు, నిన్ను గురించి వారు మాట్లాడుకుంటున్నారు. ఒకరినొకరు, ఒకరిని ఒకరు చూచిపోదుము రండి, ఒకరిని ఒకరము చూచిపోదుము రండి, చూచిపోదము రండి. యెహోవా యొద్ద నుండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట, బయలుదేరుసున్న మాట ఎట్టిదో చూద్దాము రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట వారు కూర్చుండి నీ మాటలు వారు వింటున్నారు, కానీ వాటిని వారు అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తున్నారు, కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. మరియు నరపుత్రుడా, నీ జనులు గోడ దగ్గర ఉండి గోడ ప్రక్కన నిలబడి ఇంటి ద్వారములందును నిలబడి నిన్ను గురించే వారు మాట్లాడుకుంటున్నారు. ద్వారమునొద్దన ఉన్నారు, అలాగే ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. అలాగే ఏమని మాట్లాడుతున్నారు చెప్పండి? దేవుడు మాట్లాడుతున్నాడు, విందాము రండి. దేవుడే మాట్లాడుతున్నాడు, ఆయన మాట మంచిది, బాగానే ఉంది, విందాము రండి అని చెప్పి మాట్లాడుకునే మాటలు అని చెప్పి వారు ఏమనుకుంటున్నారు చెప్పండి? దేవుని వాక్యం వినాలని వస్తున్నారంట, విందాం అని వస్తున్నారు. కానీ దేవుని వాక్యాన్ని వారు ఏం చేస్తున్నారు చెప్పండి? వ్యర్థముగా ఉస్తరిస్తున్నారు, వినటం లేదు. కనుక దేవుడు అంటున్నాడు, వారు ఏం చేస్తున్నారు చెప్పండి? నా జనులు రాదగని విధముగా వచ్చి నా ఎదుట కూర్చుండి నీ జనులైనట్లుగా వారు నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు, కానీ వాటిని వారు అనుసరించి ప్రవర్తింపనే ప్రవర్తింపరు. మాటలు ఏం చేస్తారు చెప్పండి? వారు నోటితో ప్రేమ మాటలను అంతా గ్రంథం అంతా మాకు తెలుసండి, అంతా తెలుసని చెప్తారు. మాకు అంతా తెలుసు,
మేము అంతా ఏనాటి నుండో క్రైస్తవులు అంటారు. దేవుడు అంటున్నాడు వారి హృదయము లాభమును ఆపేక్షిస్తుంది, రాదగిన విధముగా వస్తున్నారు, నా మాటలను వ్యర్థము చేస్తున్నారు వారు, కనుక నేను 1000 తరాలు దీవెన వారికి సిద్ధపరచా, నా ఆజ్ఞలను విని నా మాటలను నడుచుకున్న వారు 1000 తరాల వరకు వారిని నేను ఆశీర్వదిస్తూనే ఉంటాను అంటున్నాడు. 1000 తరాల ఆశీర్వాదం, కనుక 1000 తరాల ఆశీర్వాదాన్ని నువ్వు సంపాదించే అవకాశం ఈరోజు నీకు ఇచ్చాడు దేవుడు. నామమందు చూడండి, అపొస్తల కార్యము 2వ అధ్యాయం అక్కడ ఏమంటున్నారు చూడండి, 37ని వారు ఈ మాటలను విని హృదయములో నొచ్చుకుని సహోదరులారా మేము ఏమి చేయాలి, పేతురును కడమ అపొస్తలను వారు అడుగగా పేతురు మీరు మారు మనస్సు పొందండి, పాప క్షమార్పణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును మీరు పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి అందరికీ కూడా చెందునని చెప్పాను. రక్షణ పొందండి, మారు మనసు పొందండి, మీరు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటారు. దేవుడు అలాంటి అవకాశం ఇచ్చాడు మనకి. ఆయన మాట మీరు వింటే ఏదో చెప్తున్నారులే, బాగుందలే ప్రసంగం, లేదా బాగోదులే అనుకుని వెళ్ళిపోవటం కాదు. ఇది దేవుని మాట, ఈ మాటను విని నీవు అనుసరిస్తే 1000 తరాలు దీవెన నీకుంటుంది. కనుక నా ప్రజలు ఇంటి దగ్గర బయలుదేరుతున్నారు, దేవుని మాటలు విందాం రండి వెళదాం రండి అని జట్లుగా వస్తున్నారు. వస్తున్నారే కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, విందాం రండి అంటున్నారే కానీ వారేం చేస్తున్నారు చెప్పండి, దేవుని మాటను బట్టి వారు నడవనే నడవటలేదు. కానీ విన్న వాక్యము వారికి వ్యర్థమవుతుంది, నిష్ప్రయోజనమైపోతుంది. ఎన్ని సంవత్సరాలు నీకు బోధించాలి? సిలువ మీద దొంగ ఒక్క క్షణములో ఏమన్నాడు చెప్పండి, ప్రభువా నేను నమ్ముతున్నానయ్యా, ఇది కడవరి, నా పని అయిపోయింది, ఇంకా నన్ను సిలువ మీద నేను దింపుతారు, వారు దయాదాక్షిణ్యం చూపిస్తారో నాకు తెలియదు, కానీ నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నన్ను నీ రాజ్యములో చేర్చుకుంటావా అని హృదయపూర్వకంగా అడిగితే నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉంటావు. ఒక క్షణం, మీరు ఎన్ని కార్యాలు చూస్తున్నారు, ఎక్కడెక్కడ చర్చిలకు వెళ్తున్నారు, ఎక్కడెక్కడ పాస్టర్లు బోధలు వింటున్నారు, విన్ని నడుచుకుంటున్నారా, మీ కుటుంబాలు దీవెనకు మార్చుకుంటున్నారా, ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నారా? ఆయన ఆజ్ఞలకు లోబడితే దేవుడు అంటున్నాడు వారిని యోబులాగా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, వారి చుట్టూ రక్షణ కంచె వేసి ఏ శ్రమలోనైనా ఏ శోధనలోనైనా వారికి తోడుగా ఉండే, ఏ అపాయము నీ యొద్దకు రానే రాదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. దేవుని మాట వినటంలా నా ప్రజలు వస్తున్నారు, వారికి అనేక విషయాలలో కింద అంటున్నాడు, వాయిద్యాలు వాయిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, కింద చదవండి, నీవు వారికి వాయిద్యాలు నీవు బహుగా వాయిస్తున్నావు, మంచి స్వరము కలిగిన మంచి స్వరము కలిగిన నీవు గాయకుడుగా ఉన్నావు, వారు నీ మాటలు విందురు కానీ వాటిని వారు అనుసరించి నడుచుకొననే నడుచుకొనరు, అయినను నా మాట నెరవేరును, అది నెరవేరగా
ప్రవక్త యొక్కడు తన మధ్య ఉండెనని దేవుని ప్రకటించే వాక్యము ప్రకటించే ఒక యాజకుడు మీ మధ్యలో ఉన్నాడని వారు తెలుసుకుందరు. వారు తెలుసుకుంటారు ఈ మాటలను బట్టి నిజమే ఇవన్నీ తెలుసుకుంటారంట. కానీ వారు నడవనే నడవరు. ఎంతకాలం ఇలా ఉంటారు? ఎంతకాలం ఇలా మీరు మీ సమయాన్ని పాడు చేస్తారు? దేవుడు అంటున్నాడు, ఇది రక్షణ దినము, ఇది అనుకూల సమయము, కనుక నీవు మారు మనసు పొంది నా కుమార్తె నా కుమారుడా రక్షణ పొందితే నీ పిల్లలకు దీవెన, నీ ఇరుగు పొరుగు వారికి కూడా నీవు దీవెనగా మారతావు. ఈరోజు నీవు దీవెనగా మారతావు లేదా ఇరుగు పొరుగు వారికి నీవు తంత్ర ఏమన్నారు చెప్పండి, తంతుల మారిగా మారిపోతావు. ఇరుగు పొరుగు వారు నిన్ను చూస్తే భయపడతారు, ఓ తంతుల మారి అని నిన్ను పిలుస్తారు. అలాగుంటావా, మారు మనసు పొందుతావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అలాంటి వారిని దేవుడు ఏమాత్రము కూడా దోషులుగా, వారు ఎంత ప్రార్థన చేసినా, వారు ఎన్ని విధాలుగా దేవుని సన్నిధిలోనికి వచ్చి వారు ఎన్ని పనులు చేసినా దేవుడు వారిని దోషులుగానే ఎంచుతాడు, కానీ నిర్దోషులుగా ఎంచాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి 1 కొరింథీయులు 13:21 అంతటా అతడు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడిని పిలిచి యెహోవా ఇలాగు ఆజ్ఞాపిస్తున్నాడు, మీ దేవుడైన యెహోవా నీకు ఏ మాట ఆజ్ఞాపించున్నాడు దానిని నీవు గైకొనక ఆయన సెలవిచ్చి ఉన్న నోటి మాట మీద తిరగబడి నీవు వెనకకు వచ్చి నీవు ఎక్కడైతే నీవు ఎవరితో కూర్చోకూడదని ఎవరితో కలవకూడదని ఎవరితో కలిసి నీవు భోజనము చేయకూడదని సెలవిచ్చున్నాడు. ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు కనుక నీ కళేబరము నీ పితరుల సమాధి వద్దకు రాకపోవునని నీవు ఎలుగెత్తి చెప్పాను. తక్షణమే ఏమైంది చెప్పండి, అక్కడ చదువుతూ ఉంటే అక్కడ అలాగునే జరిగింది. ఆ గొప్ప ప్రవర్త యెరోబాము దగ్గర గొప్ప దేవుని సూచన చూపించాడు. నిజముగా యెహోవాయే దేవుడని ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని మహిమపరిచారు. ఇది దేవుని మాట, ఇశ్రాయేలారా ఇదిగో మీరు ఆరాధన చేసే బలిపీఠము, ఇదిగో దేవునికి వ్యతిరేకముగా చేస్తున్న మీ క్రియలు. ఇప్పుడు దేవుడు పాడు చేస్తున్నాడు, ఇది వినండి, ఇప్పుడే మీ ఎదుట ఈ సూచన జరుగుతుందని అక్కడ మాట్లాడగానే వారు చేసే బలిపీఠం అక్కడ బద్దలైపోయింది. దేవుని సూచన ప్రజలందరూ చూశారు. యెహోవాయే దేవుడై ఉన్నాడు, యెహోవాయే దేవుడై ఉన్నాడని ప్రజలందరూ కూడా సంతోషించారు. కానీ ఆ రాజుగారు కూడా ఆ ప్రవక్తను పిలిచి, అయ్యా మా కళ్ళు తెరిపించావు, మా ఇంటికి వచ్చి భోజనం చేయ్యా, అన్నపానములు పుచ్చుకోయ్యా, ఎంత దూరం నుంచి ఇంత దూరం వచ్చావయ్యా, మాకు దేవుని శక్తిని చూపించావయ్యా అని చెప్పి బ్రతిమిలాడితే ఆ ప్రవక్త అన్నాడు, దేవుని మాట నాతో మాట్లాడుతుంది, నేను ఈ స్థలమందు భోజనము చేయనే చేయను, ఇది దేవుని మాట అని చెప్పి ఆ ప్రవక్త ఆ రాజుకు చెప్పాడు, ఆ ప్రజలకు చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన దారిన ఆయన్ని పంపించేశారు. పంపిస్తే ఒక మోసగాడు వచ్చాడు సావాసం చేయటానికి, నేను కూడా ప్రవర్తనే నాతో కూడా దేవుడు మాట్లాడాడు, నిన్ను పిలుచుకుని వచ్చి ఆహారం పెట్టమన్నాడు, కనుక రాయా అని దేవుడు అంటుండే ఆ మాటకి ఈ దైవజనుడు ఆకలిగొని ఉన్నాడు. కనుక దేవుడు ఆ మాటను దాటి ఇంకా ముందుకెళితే ఆయనకి ఏ ఆహారం పెట్టేవాడో తెలియదు, ఎంత ఉన్నతమైన ఆహారం పెట్టేవాడో తెలియదు.
కానీ అక్కడ ఏం చేశాడు చెప్పండి, నేను నీలాంటి వాడనే, నేను నీలాంటి విశ్వాసనే, నేను కూడా నీలాంటి విశ్వాసనే, వాళ్ళు అలాగే చెబుతారులే అని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి, దుష్ట సాంగత్యములో పాలు పంపులు కలిగి తమకున్న విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నారు. కనుకనే ఈ దైవ సేవకుడు దేవుని మాటను బట్టి వెనక్కి దేవుణ్ణి అడగాల్సింది పోయి వెళ్ళాడు. ఆ దైవజనుడు పెట్టాడు, ఆయన కూడా ప్రార్థన పరుడే, ఆహారం పెట్టాడు, తిన్నాడు, తిని సంతోషం గల ఉన్నా కానీ దేవుని మాట మాట్లాడుతుంది. ఏమంటున్నారు చెప్పండి, ఏ స్థలమందు నీవు భోజనము చేయకూడదని దేవుడు నీకు ఆజ్ఞాపించాడు, ఏ స్థలమందు నీవు ఎవరితో నడవాలి, ఎవరితో ఉండాలి, నీవు నడిచే నడక నీవు పడకలు ఎలా ఉండాలో దేవుడు ఆజ్ఞాపించాడో, ఆ మాటను మీరి ఈరోజు నీవు దేవుని మాట మీద ఏమన్నాడు చెప్పండి, ఆ దైవజనుడి గురించి మాట్లాడుతున్నాడు. దేవుని మాటను చూడండి అక్కడ 21 వచనం, 21 అక్కడ యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలాగ ఆజ్ఞాపిస్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద నీవు తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమందు భోజనము చేసి ఉన్నావు కనుక నీ కళేబరము సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. ఇంకా చదవండి. అంతట వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గంలో పోవచ్చు ఉండగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహమును సౌము దగ్గర నిలిచి ఉండెను. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి సౌము మార్గమందు పడి ఉండుటయు సింహము సౌము దగ్గర నిలిచి ఉండుటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియచేసిరి. మార్గములో నుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఏ పేరు తెచ్చుకున్నాడు చెప్పండి? యెహోవా మాట వినకుండా తిరగబడిన విశ్వాసి ఇతడే. యెహోవా మాట వినకుండా తిరుగుబాటు చేసిన విశ్వాసి ఇతడే. ఈ విశ్వాసే కనుక సింహం ఏం చేసింది చెప్పండి, చంపి చక్కగా దేవుని మాటను బట్టి అక్కడ శవం దగ్గర నిలబడి ఉందంట. ఇక్కడ ఉన్న వారందరికీ నా వందనాలండి. నాకు జకరియాకి ఇద్దరికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి మా ఇద్దరికి జ్వరం వచ్చింది. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాక చాలా డబ్బులు అయినాయి. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేశాక బోల్ డబ్బులు ఖర్చు పెట్టారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి. బ్రెయిన్ మలేరియా, డెంగ్యూ ఫీవరు రెండు కలిపి వచ్చినాయండి. రక్తకణాలు చాలా ఫాస్ట్ మీద తగ్గిపోతున్నాయి. గంటలో అనేటప్పటికి చాలా త్వరగా తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి మార్చండి అన్నారు. డాక్టర్మ్మ కూడా పెద్ద డాక్టర్మ్మ దగ్గరే చేయించుకున్నాము. ఇంక డబ్బులు వేస్ట్, అమ్మా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, బతికితే మీ వారు లేకపోతే లేదు అని చెప్పారు. సరే అని మమ్మీ వాళ్ళందరూ, మమ్మీ మా ఆడపడిచే ఉండేవారు, ఇంక సరే గవర్నమెంట్ హాస్పిటల్కి నైట్ మీద తీసుకొని వెళ్ళారండి. అప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయినాయి. సరేనని వెళ్ళే దారిలో జకరియా నేను అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారేమో అనుకున్నాము.
కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అన్నారు. ప్రభా, మేము సజీవులుగా బతికుంటే నీ సాక్షులుగా ఉంటాము అనుకున్నాము. అయ్యగారికి అమ్మగారికి అయితే ప్రార్థన చేయమని కూడా మేము ఫోన్ చేసి చెప్పలేదు, ఇలా బాగాలేదని కూడా చెప్పుకోలేదు. కానీ మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ వచ్చి నించుని మాకు ప్రార్థన చేసినట్టు దేవుడు దర్శనం ఇచ్చాడు. అదేవిధంగా మా తోటకోల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యగారికి అమ్మగారికి తెలిసి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తెల్లవారి ఒక్క ట్యాబ్లెట్ ఇస్తే ఇద్దరికి జ్వరం తగ్గిపోయిందండి. దేవుడి గొప్ప మహిమ, అయ్యగారు అమ్మగారు ప్రార్థన అంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా అంత ఫాస్ట్మే జ్వరం తగ్గకూడదు అని చెప్పి తెల్లవారులు పడుకోకుండా ఉంచారు. అప్పుడు అయ్యగారు అమ్మగారు దర్శనం కూడా వచ్చిందండి. శవాల బండి వస్తుందండి. శవాల బండి వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తే, లేదు లేదు వీళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకోరు ఉన్నారు, వీళ్ళు కాదు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్దామని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళారండి. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వెళ్ళ, ఆయన శక్తి వెళ్ళ, ప్రభు సన్నిధి బలం వల్ల మేము ఇప్పటికీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నామండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించండి కాక.